అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 22. ఈరోజు వాక్య భాగము, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వచనం. ప్రతి ప్రభుదినమున ఆరంభకాలపు విశ్వాసులు రొట్టె విరుచుటకు క్రమముగా కూడి వచ్చుచుండిరి. ప్రభుదినమున అందరము కూడి వచ్చుటలో గల ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన ప్రభువు మన రక్షకుడుగా నగుటకు చెల్లించిన క్రయమును, ఆయన 2వ రాకడలో మనలను ఆయన్ను పోలిన వారముగా ఉండుటను జ్ఞాపకం చేసుకునుట కొరకే. ప్రభు బలలో మనము యోగ్యముగా, క్రమముగా, నమ్మకముగా, దీనత్వముతో పాలు పొందిన ఎడల ఆత్మీయముగా ఎదగలము. ఆయన దృష్టిలో మనమందరము సమానులమని, అందరికీ సమాన ప్రవేశము గలదని జ్ఞాపకం చేయుటకే మనం బల్లను మధ్యలో నుంచుదుము. బల్ల యొద్ద మనమందరము ఆయనకు సమానముగా ప్రశస్తమైన వారమని, సమానముగా అవసరమైన వారమని, సమానముగా ముఖ్యమైన వారమని క్రీస్తు శరీరము యొక్క మర్మమును అర్థము చేసుకుందుము. ప్రభు బల్లలో ఆయన మన ఆహారము, పానమని ఆయనలో మనము సంపూర్ణముగా తృప్తి పొంది ఉన్నామని సాక్ష్యమిచ్చుటకే పాలు పొందుదుము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వచనం. యోగ్యముగా పాలు పొందుట ద్వారా మనము లోక సంబంధమైన కోరికలన్నిటి నుండి, ఆకర్షణలన్నిటి నుండి విడిపించబడదుము. ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందిన ఎడల అన్ని తరగతులకు చెందిన విశ్వాసులతో ఏకత్వమును అనుభవించగలము. అందుచేతనే స్త్రీ పురుషులు ఆరాధనలో, బలలో సమానముగా పాలు పొందుటకు యేసుక్రీస్తు ప్రభు నామమున ఆహ్వానించబడుదురు. తిరిగి జన్మించిన వారు, పాపక్షమాపణ పొందినవారు యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన సమాధానమును కనుగొనిన వారు, ఆయన రాకడ కొరకు ఎదురుచూచువారు బలలో పాలు పొందవచ్చును. కానీ వారు పరిశుద్ధమైన చేతులతో, మంచి మనస్సాక్షితో, పవిత్ర హృదయముతో పాలు పొందవలెను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయము 21వచనములో అపోస్తలుడు 2 బల్లలను గురించి మాట్లాడుచున్నాడు. ప్రభు బల్ల, సాతాను బల్ల. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ, దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. లోక సంబంధమైన సంతోషము, సంగీతము, కార్యకలాపములు, సమావేశములు, జీవన శైలి, పుస్తకములు దయ్య బల్లను సూచించుచున్నవి. ప్రభు బల్ల దేవుని ప్రణాళిక, ఆయన సంఘము, ఆయన ఇంటిని గూర్చి తెలియజేయుచున్నది. రెండిటిలోనూ మనము పాలు పొందలేము. దయ్య బల్లలో మనము తృప్తిని కనుగొనిన ఎడల ప్రభు బలలో పాలు పొందలేము. ప్రపంచమంతటిలో అనేక మంది విశ్వాసులు సినిమాలు, నాట్యములు, లోక సంబంధమైన పుస్తకములు, టీవీ, విందులు,
సంగీతములు మున్నగు దయ్య బల్ల సంబంధమైన వాటి కొరకు ఆకలి కలిగి ఉన్నారు. నీవు ఆ స్థితిలో ఉన్న ఎడల ప్రభు బలలో పాలు పొందలేవు. నా ప్రభువే నా సంతృప్తి, నాకు ఏ కోరికలు లేవు అని నీవు చెప్పగలిగి ఉండవలెను. ప్రభు బలలో పాలు పొందుట ద్వారా నా ప్రభువే నా ఆత్మీయ ఆహారము పానము. విశ్వాసముతో నేను తినుచున్నాను, ఆయనే నా సర్వసంతృప్తి అని చెప్పగలిగిన వారముగా ఉండవలెను. నీవు పాపపు తలంపులు, మాటలు, క్రియల వలన అపవిత్రపరచబడిన ఎడల సంగతులు సరిచేసుకుని ప్రభు బలలో పాలు పొందవలెను. మోకాలపై ఉండి, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తన 139:23-24 అని ప్రార్థించవలెను. మనము అయోగ్యముగా పాలు పొందిన ఎడల శిక్షావిధి కలుగుటకే పాలు పొందుచున్నామని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కొరింథీయులకు రాసిన 11:17-29 యోగ్యముగా పాలు పొందుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి మనలో కార్యసాధక మగుటను రుజువుపరుచున్నాము. మనము పునరుద్ధాన శక్తి ద్వారా నీతిమంతుల మగుదము. ఆ శక్తి ద్వారానే లోక సంబంధమైన శోధనలను జయించగలము. మన ప్రభు అయిన యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబొట్టకై లేపబడెను. 4:24-25 మనను మనము పరీక్షించుకున్న తర్వాత దీనులముగా కృతజ్ఞతతో గౌరవముతో విశ్వాసముతో ప్రభు బలలో పాలిభాగం పొందవలెను. ప్రైస్ ద లార్డ్.